చికెన్ ఫ్రై కానీ అలాగే చికెన్ తందూరి కానీ అలాగే లేకపోతే చికెన్
లాలీపాప్ అని చెదా అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇసుక కొంచెం తక్కువగా ఉంటే వాటర్ ఎక్కువగా ఉంటే వాటర్ క్యాన్ తీసుకొచ్చాం. నేను వాటర్ క్యాన్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. మొత్తం ఇసుక ఇసుక ఉంది. చాప వేసినా కూడా అమ్మో తేలమా ఇది దాని తేలట్రే. ఇదిగో ఈ బొక్క కలిపింది. ఏదో సార్ నన్ను కెమెరాలు అది ఎలా ఉన్నా సూపరు. గొడుగు పట్టుక గొడుగు పోయిద్దేమని ఎలా ఫీల్ అవుతున్నారు? గొడుగులు పాడైపోతాయేమో. ఇప్పుడు నేను మీ అందరూ జిమ్నాస్టిక్స్ చేస్తున్నా పట్టుకోలేగా పట్టుకో. ఎందుకు నేను ఎందాక వెళ్ళా చూపిలా. ఓయ్ హాయ్ ఫ్రెండ్స్. ఓ మై గాడ్ పట్టుకో పట్టుకో ఎగిరిపోయేదో తెలియదు. పట్టుకో కెమెరా. అంత పురుగులు గిరిగులు ఏమైనా ఉంటాయో. రండి మాత్రం బాగుంది. పక్కన అంతా ఎక్కడికి వెళ్ళినా సరే చికెన్ లెగ్ పీస్ అంటే చికెన్ తీసుకొచ్చింది శుభ్రంగా కడిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చికెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ చికెన్ కబాబ్ అంటే ఈ గాలికి ఇవన్నీ అవ్వదు కాబట్టి కొంచెం షార్ట్ కట్ లో తొందరగా అయిపోయేట్టు పోతేసేటట్టుగా మగ్గ పెట్టేసి పిల్లలపై కారం బాగా తగ్గించి ఇప్పుడు నేను పిల్లలకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అందరు బాగా స్నానాలు చేసి అరిసిపోయాను. బాగా ఆకలిస్తుంది. ఇప్పుడు స్టార్ట్ చేశాను చూడండి. చికెన్ కడిగాను అన్నమాట. చూడండి మూడు నాలుగు సార్లు కడిగితే ఏదో ప్రాబ్లం ఉన్నా సరే చికెన్ మూడు సార్లు కడుక్కున్నా. నాలుగోసారి ఇలా కొంచెం వాటర్ మనం క్యాన్ తెచ్చేసుకున్నాం డైరెక్ట్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్ దాని వస్తుంది అందుకని అవట్ల కట్టి ఫ్రెండ్స్ చికెన్ వేసుకుందాం. ఓ మై గాడ్ చికెన్ వేసుకున్నాం కదా. అలాగే ఇప్పుడు మనం పసుపు వేసుకుంటాం. కొంచెమే కొంచెం పసుపు సారీ గాలి ఒక చోట కొంచెం పసుపు వేసుకున్నాం. ఒక హాఫ్ టీ స్పూను కేజీ చికెన్ అన్నమాట.
ఇలాగే మనం ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఒక స్పూన్ వరకు ఆయిల్ సాల్ట్ వేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, 2 నిమిషాలు కలపెట్టుకోవాలి. చేతులు ఎలా అనుకుంటున్నారా మీరు? ఏం చేయను, ఇక్కడ పట్టుకోవడానికి క్లాత్లు గీతలు ఏమి లేవు. గొడుగు వదిలేమా? ఎందుకు వదిలేసే? గొడుగు గొడుగు వదిలేసి ఎందుకు వదిలితే ఎలా పైన వస్తుంది పోతుంది. వావ్, బీచ్ ఒడ్డున ఒక పక్క బీచ్, ఒక పక్క చికెన్ లెగ్ పీస్, ఒక పక్క నా గొడుగు. ఇది తింటూ ఉంటే ఇది తినేసి మళ్ళీ వెళ్ళి స్నానానికి వెళ్ళి స్నానం చేస్తా. ఎక్కడ విజయవాడ, ఎక్కడ బీచ్, అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చాం బాగా కష్టపడి. ఖచ్చితంగా మాత్రం 2-3 వీడియోస్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నాను. చికెన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది మీకు ఇంకా నేను ఇప్పుడే చెప్పను. మళ్ళీ తినేసి స్నానం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఇంకో వంట చేస్తాను. వెయిటెన్సీ మక్కనివ్వండి. వెల్లుల్లిపాయ వేసాను శుభ్రంగా. ఇక్కడ ప్రతిదీ కడుక్కోవాలి. కళ్ళు మూసుకోండి, కళ్ళలో పడుతుంది. చూపించుకో, ఒక 2 చెంచాల వరకు కారం వేసా. నువ్వు పిలుతుంటే ఎంత నుంచి కూర్చున్నావు? ఎప్పుడోసారి వస్తారు ఎంజాయ్ చేయని నెలకు ఒకసారైనా రావాలనిపిస్తున్నావు? నాకైతే వద్దమ్మా, 2 నెలలకైనా ఒకసారి ఇదిగోండి కొంచెం సాల్ట్. ఎంత అవసరమాక? పావు చెంచా వరకు. పావు చెంచా సరిపోయిద్దా? సరిపోయిద్దమ్మా, దాంట్లో చికెన్ వేసేసాం కదా. దాచండిలే కానీ కామ్ కూర్చో. ఆ బ్యాగ్ లో ఉంది దాక్షి, పింక్ బ్యాగ్ లో ఉంది. కిందకి అటు సైడ్ కి, అటు అటు సైడ్ కింద ఉంది. ఉంటాయి చూడు, అక్కడే నీళ్ళన్నీ కారుతున్నాయి. చూపించమా, పట్టుకోవడానికి ఏమి లేదు అందుకనే దీంతో పట్టుకుందాం. ఫోటో తీసేసి చూద్దాం. చూడండి, ఉప్పు మనం ఇందులో ఏమి వేయాలి, పసుపు వేసాం. ఇది సగానికి సగం ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఏం వేసుకోవాలి, కారం వేస్తున్నాం చూడండి. కారం వేసాం కదా, 2 నిమిషాలు మూత పెడదాం గాలికి ఉడికించి.
కరగట్టద్దు, ఇందులో చాలా వెయ్యాలి మళ్ళీ, అందుకని సరేనా? రెండు ఉల్లిపాయలు, ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు చూడండి అలా ఉడుకుతుందో వేసామా. ఇప్పుడు దీన్ని మనం ఇలా పట్టుకొని ఇలా ఇలా ఫోల్డ్ చేసి గుడ్డలేదు ఇంకెట్టా క్లాతులు తీసుకొస్తే అవన్నీ చెంద పడిపోయి ఇసకంటిపోయింది. ఏది ముట్టుకున్నా సరే ఇప్పుడు ఇసుక ఇసుకగా ఉంది. ఇప్పటి వరకు మనం ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయిల్ వేయాలి. ఆయిల్ ఒక 50 గ్రాముల వరకు వేసాను. వేసి బాగా శుభ్రంగా కలబెట్టేసి దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాలు కనుక దీన్ని మగ్గలు ఇచ్చామంటే బాబోయ్ రెడీ అయిపోయింది. బొమ్మాయి ఇచ్చేది ఇక్కడ చూసుకోండి. ఒక పక్క చికెన్ కర్రీ, ఇప్పుడు బీచ్, ఒక పక్క ప్రకృతి అంతా చల్లి చూపిస్తాం. మొత్తం బీచ్ అంత సూపర్ అంటే సూపర్ ఉంది. మొత్తం మొత్తం ఫుల్ దొండ మేము ఇదిగోండి ఇలా అడ్డు పెట్టేసాం. అడ్డు పెట్టుకొని మా మమ్మీ ఇక్కడ కూర చేస్తుంది, వేడి వేడి చికెన్ కూర. అవనేది ఇంత చల్లదనంలో కూడా మమ్మీ చూడండి ఎలా కూర్చొని వంట చేస్తుంది. అది కూడా కాలా చష్మా పెట్టుకుంది. కాలా చష్మా కలకల 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 ఉల్లిపాయ దంచుకోవడానికి నిమ్మకాయ కూడా ఉంది. అలాగే గాలి కొట్టుకుపోయి ప్లేటర్ పై వేస్తుంది. ఇంత పెద్ద గాలిలో కూడా ఇక్కడ కుకింగ్ చేయడానికి సిద్ధపడ్డా. ఈ చెర్రి సబాక్షి ఇద్దరికి పచ్చడం అంటే ఒకసారి ఎలా ఉంటుందో చూడండి, ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో. మేము ఇక్కడ పడుతున్న కష్టాలు అటువంటి అంటే బయట తినడం కూడా బాగోదు కదా. ఏ స్టేజ్ లో ఉంది ఒకసారి చూడండి, చూడండి కరెంట్ చూడండి, కొత్త కొత్తలాడుతుంది. మనం దీన్ని కలుపుకున్నాము. వావ్ చూడండి ఫ్రెండ్స్,
chakaga ela undo sweet sweet ga undesari inta ganilo kodano kani inta fresh ga inta ikkada ekkada kodala chicken chapulu gaani manchi ga restaurant asli ikkade emi le mottham kali kali ullo lockdown kada corona valla ikkada inta mundu shopulu undevi aina kuda aa shopulo tentani pedda ishtapadanu nenu ippudu chudandi ఒకదానివే ఉన్నట్టుంది మనం కొంచెం వేసుకొని తినేద్దాం ఫస్ట్ యమ్మి కూర కూర పెట్టకపోతే ఇక్కడ ఇసుక పడింది బీచ్ దగ్గరికి వెళ్దాం